అరే జున్ను అప్పటికి బడికోయేసినాక ఇంటికానే ఉండు ఎండకు తిరగకు అసలే ఎండలు బాగా కొడుతున్నాయి కొడుతున్నా కొడితే నువ్వు ఎందుకు కూకుంటున్నావే మళ్ళా తిరిగి కొట్టు తిట్టు ఏ ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు అబ్బా అది ఇదా కొట్టుడు అంటే గీ కొట్టుడు కాదు ఎండలు మీకెల్ మస్తు కొడతానే అని చెప్తానా అబ్బా నాకు మా తెలుసే దీనికే కొట్టి చెప్పన్న జబ్బంత నొయ్యబట్టే జోకు చేసిన ఓవర్ యాక్షన్ చేయకరా డాడీ మమ్మీ కూడా జోకుల్నే కొట్టిందే జోకులు అయితేనే గిట్లా కొట్టింది ఇంకా సీరియస్ అయితే నేను ఉంటానా అబ్బా నువ్వు గట్ల చూడకే నాకు భయం అవుతుంది ఓం శాంతి ఓం శాంతి మమ్మీ నాకు బడికి లేట్ అవుతుంది నేను బడికోతా ఒక్క పూట పడేనాయే మళ్ళీ మధ్యాహ్నం అచ్చుడేనాయే తొందరగా పో పా డాడీ నన్ను బడికాడ దించి వచ్చేవు పారా నాని అరే జున్ను ఓ ఈ 10 రూపాయలు తీసుకొని ఒక ఫ్రూటీ కొనుక్కొని దావురా నాని థాంక్యూ మమ్మీ నాకు 10 రూపాయలు ఇవ్వనే నేను ఫ్రూటీ తాగుతా అరే ఏంట్రా ఇది కొంచెం సిగ్గుంటే మంచిగా ఉండు కొంచెం ఏంది నాకు బాగానే ఉంది పారా జున్ను ఎందుకే డాడీ ఉట్టిగున్నోళ్ళని మెస్లిచ్చి తిట్లు తింటావు పారా జున్ను పా ఇగో బావా నీ పని మీద ధర్మానం పోయేస్తా పని వినట్ల పోతావే మమ్మీ ఆటో వినబోయిరా ఆటో వినబోయిరా బావా నువ్వైతే ఇప్పుడు పని కోతావు కదా అబ్బా పనికా ఎండలు బాగా కొడతానే ఇయాల పని కోను పని కోవా మరి ఇంట్లోండి పొయ్యిలో వంటవా ఏ నేను పొయ్యిలో వంటనే ఇంట్లో ఫ్యాన్ వేసుకొని మంచిగా ఫ్యాన్ కింద వంట ఇగో నువ్వు ఇయాల గిట్ట పని కోకపోతే నీ సంగతి చెప్తా ఏ నీ ఏం పెడతావు తీయే బావోతా పారదున్ను Killaddi.com India's biggest and most trusted online gaming partner. Prati roju IPL final tickets, iPhone 14, AirPods, Apple Watches. Ive kaadu 1 kg bangaram gelchukune avakasham undi. Veetito paadu meer ganaka inka lucky aithe mee favorite cricketer ni kalchukune chance kuda undi. Ante kaadu Killaddi lo 1300% welcome bonus kuda undi. 200-300% ee kaadu. Ekanga indulo 1300% bonus undi. ఇందులో 30 మినిట్స్ లో విత్ డ్రా అవుతుంది ఒకవేళ కాలేదు అనుకోండి మీకు 20% ఎక్కువ ఇస్తారు ప్రతి ప్రొడక్షన్ మీద ఇన్షూట్ గా ఉండాలి ఇప్పుడు మన కిలాడి తెలుగుతో పాటు కన్నడ తమిళ్ మరెన్నో లోకల్ లాంగ్వేజ్ లో ఉంది కింద డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో లింక్ అయితే పిన్ చేశాను వెళ్లి జాయిన్ అవ్వండి మీరు కిలాడి అయితే కిలాడి ఆడండి ఏని ఏం ఎత్తుతియే మావోతా పారదున్నం బాలి కొనొన్న బాలి అరే ఇరువా అని చెప్పు నీ ఇద కొనమే ఇద కొ ఓ పిల్లగాళ్ళు ఎండలు బాగా కొడుతున్నాయి బయట తిరగకుర్రి జాగ్రత్తగా ఉండుర్రి నేను ధర్మారం దాకా పోయేస్తా ఏంది ధర్మారం పోతావా అబ్బా రాంగ వదిన బజ్జీలు లేవా అబ్బా వదినే నాకు జిలేబీలు లేవా వదిన వదిన నాకు పానీపూరీలు లేవా అబ్బా వదిన నాకు కట్లీస్ లేవా ఏ దరిద్రుడా మీరు ఏమైనా చిన్న పోరగాళ్ళని అనుకుంటారా సిగ్గుండాలి అడిగేటందుకు అచో చాంగోయే ఏదో ఒకటి తీసుకొస్తా గానీ ఎండకైతే తిరగకుర్రి చలో పాడి పోదాం ఏటన్నా పోయేది వదిన ఎండల బాధ తిరగకన్నది గానే ఇగో ఇంట్లో ఉండి ఏం చెప్తావురా అట్టట తిరగద్దాం పారి ఇగో మన వెంకి గానులా చేయండిరా దోసకాయలు తింటారట పోయి దోసకాయలు తెచ్చుకుందామా ఎండ తీరుడద్దాం అంతా నల్లబడతాం ఇంట్లోనే ఉందాం ఏం మాట్లాడుతున్నావురా అబ్బో ఇప్పుడు నువ్వు బాగా తెల్లగుంటవి నల్లబడతావు మళ్ళా సరే తెరలే ఏం అర్థం గానీ దా పారి హై బై ఓ పోడా గీడేం చేస్తున్నారా రారాయ్ అదే తెడా గీ ఎండకు భయపడతా రా పోడా లేరు బయట కూడా లేరు ఎటు వెళ్ళి ఇల్లంతా ఎటు పోతే అక్కడి కొంచెం అయినాలే ఇప్పుడు పని కొమ్మనే నాలు ఎండేమో బాగా కొట్టవట్టు ఏం చేయాలి పోన్నా ఇంట్లో పెళ్ళం కొట్టే దెబ్బల కన్నా ఆ ఎండ పోయి పని చేసినా మంచిదే ఆ వడ దెబ్బ కొట్టినా మంచిదే పార పట్టుకొని పనికైతే పోతా
ఫోన్ల్ల మళ్ళీ తిరగడానికి వేరు ఇల్లైతే రాణి ఇల్ల సంగతి చెప్తా ఎండ బాగ్ కొడితే చెమట వాసన రాకుంటే సెంటు వాసన వస్తుందానే లైక నిప్ప పగిలిపోద్ది అన్నా ఎండ బాగ్ కొట్టి పడైతుందే ఈ ఎండ తిరిగినావనుకో నేను నల్లబడితే ఆయంత పాయింట్కోమ్మా అరే నల్లబడతందుకు ఇంకేముంది రాడా అయినా అన్నా ఈ ఎండకి దోసకాయలు దోసకాయలు అని ఇంకెంత నింపుతావే అసలు వెంకి వల్ల తోటెక్కను ఓర్ని నీకు తోటెక్కనో తెలివంది ఇదంతా దింపుతున్నా వారా ఓర్నియాక ఈ నెయ్యిరా ఓ ఏ ఆపురి ఏమో గిట్ట కొడతారు ఏంది ఇగో నేను వెంకికి ఫోన్ చేసి అడుగుతా తోటెక్కనో సపరేట్ అరే నీ కోపం వచ్చిందంటే హలో వెంకి మామ చెప్పేయండి ఇయాల మీ తోటకాడ దోసకాయలు దింపుతా అంటారు గానే ఎక్కడుంది మా తోట అరే చెప్పుడు మర్చిపోయిందే మొన్న అన్ని తెప్పినాం తెనుగోళ్ళు కంపినామే ఏమన్నా అడుగులు బొడుగులు అన్న లేవా మావా ఏం లేవేమి సరే తర్వాత చేస్తా హలో 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 ఏమన్నాడా ఏమైంది అంటే మొత్తం తెనుగులకి అమ్మిరాట ఇప్పుడు అక్కడ ఏం లేవాట పొద్దుగా నుండి ఎండల దింపినావు తిరిగి తిరిగి పానం అంత ఎట్లనో అయితాంది చిన్నాకు కూడా అంత ఎట్లనో అయితాంది అవురా అన్నగా ఇంత ఎండరా నల్లబడకుండా వచ్చిన చూడిగో ఎట్లుండటం ఎట్లయినా గీదాని కోసం వచ్చిన అరా నేను ఈ రైన్ కొంచెం మెల్ల కొట్టు మెల్లగేంద్ర మెల్ల అందుకోరే నువ్వు ఏసే పని కొట్టు సంపాలే ధూప్ అయితే పొలమే నీళ్ళే సూత్తమేంది ఇదేంటా ఇది నేను చూడలా అరే నీళ్ళు మస్తు తీయగా ఉన్నాయిరా పొలంలో నీళ్ళు టేస్ట్ ఉన్నాయా మూత్రకంత బురద అంటించుకురుగా అరే ఏంటి అన్న మనం కూడా నవ్వుదాం అరే నీళ్ళు గానీ తాగుతారు ఎవడన్నా అది ఐరు గారా మరి చల్ మన గానీలు తాగద్దురా మనం ఎప్పుడు మినరల్ వాటర్ తాగాలి మాకు ధూప్ అయితే మేము పొలంలో నీళ్ళ ఆయన ధూప్ అయితే వెళ్తుంది మీరు ఆ గటేళ్ళ నీళ్ళు తాగుదురు అంత రేతి మరి అరే ఎందుకు నీళ్ళు పెట్టుకుంటారా ఎంత ఊరితే మళ్ళీ అంత ధూప్ అయితే పారా పారి పారి పూజీ పూజీ కొన్ని సల్లట్లు ఇగో తాగు అబ్బా తెంపినట్టు అయితే ఏమైంది ఏమనే సాధన అయితే లేదు ఎండకంత ఎట్లా తెంపినట్టు అయితే వడదెబ్బ తాకినట్టుంది అయ్యో వడదెబ్బనా అయ్యో గినీళ్ళు అయితే రాకుని చెప్తా
రామంట కాదు మీ నడు నీటికి నత్తం పోని మీ నడు. అరే ఏమైందా సిగ్గేసిందారా? అవునురా సురికేసింది అంతా మంట మంటదాంద్రా. అబ్బా అయ్యో నువ్వేంద్రా అంతటి నువ్వు నడుచుకుని వస్తావు అరిసెమ్మలు ఇట్లా ఆయన ఏంది? అరిసెమ్మలు కాదురా తొడలు తొడలు రాసుకొని కోసుకపోయినవిరా నాకు నడవత్తలేదురా. అంతా నువ్వే బట్టే ఎండల దోసకాయలను తీసుకొచ్చినావు అంత ఆగమాగం చేసావు అయినా ఈ సురికెట్ల మగ్గుతుందిరా. అరే ఏం టెన్షన్ అడగరా ఇగో ఇంత గ్లాసులు అసల్లటి నీళ్ళు పోసుకొని పూసుకొని నిమ్మకాయ ఆ గ్లాస్ వినుకొని తాగు జల్దీ పోతుంది. ఓహో అట్లనా నేను ఇంకా వేరే అనుకున్నా. సరే కానీ పా ఇంటికోదాం ఈయనే ఉంటే మంటకు చత్తారా. అబ్బో మంట చూసిన ఎవరు ఎట్లా మండుతుందో నర్రా. నడిచేంత ఓపిక లేదురా నడితే కలుక్కు కలుక్కు అంటుంది ఎత్తుకోరా. అరే నిన్ను ఎత్తుకునేంత ఓపిక నాకు లేదురా సిచ్యువేషన్ కూడా అది కాదురా పారా. ఓ మంట అబ్బా ఏమైందా ఎండకు వడదెబ్బ తగిలింది. వడదెబ్బ తగిలిందా ఎట్లా? ఎట్లనా ఎండకు పని చేస్తే వడదెబ్బ తగిలింది. అయినా గానీ నేను మిమ్మల్ని ఇంటికాడనే ఉండు అన్న కదా ఎండకు ఎడతిరగవేండ్రు. మేమా వదినా దోసకాయలకైనా ఇవి వద్దంటే ఎండిగాడే తీసుకువేండు. అక్కడ దోసకాయలు ఉంటాయని తీసుకుపోయిండు. అక్కడ ఒక్క దోసకాయ కూడా దొరకలేదు. చేన్లు చెలికలు అంతా దింపిండు మమ్మల్ని నెరి వడగొట్టిండు. అవునయ్యా ఎండకు తిరుగుడు మీకు ఆయన సంబరం అనుకుంటారా? ఎండకు తిరిగితే వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ తగిలితే ఎంత సీరియస్ ఉంటుందో తెలుసా? ఒక్కొక్కరికి పానల మీకు కూడా వస్తుంది. అయినా అని అద్దనం ఎందుకు వేరు ఎండకు ఇట్లా ఎందుకు నిర్వడాచ్చిర్రు? ఏదో దోసుకాయలు దొరుకుతాయని పోయినాం వదిన. కాకపోతే ఈ ఎండ కూడా మాకు పానం అంతా గవర గవరైంది. నాకేమో కోసుకపోయింది ఈయనకేమో సురికేసింది. అబ్బో అరే నా గురించి నీకెందుకురా? నా బాధ నాకెరక. నీ గురించి నువ్వు ఎక్కువరా. మా సాల్తి మీరేమో ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటారు అట్లా కూసారు నీ మల్లత్త. అయినా వదిన నాకు ఈ ఫ్రూట్ డబ్బా నాకెందుకు? అదికం గంత మధ్య ఖరాబ్ జకాయ ఇచ్చినావు నాకు ఇదే మాదుపు. అది ఫ్రూట్ డబ్బా కాదండి అది ఓఆర్ఎస్. ఎండాకాలం వడదెబ్బ తాకి మన బాడీ డిహైడ్రేట్ అయితే ఈ ఓఆర్ఎస్ తాగాలి. ఇవి ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి. ఇవి మనం ఎప్పుడైనా బయటకైనప్పుడు దగ్గర ఉంచుకోవాలి. ఎండ బాగా అనిపించినా గానీ అంత గావర్ గావర్ అనిపించినా గానీ ఇది ఆగితే కొంచెం మంచిగా అనిపిస్తుంది. మరి నాకు కూడా ఓఆర్ఎస్ ఇత్త అయిపోగదా ఈ కరబుజకాయ ఇచ్చినావు. కరబుజకాయ కూడా మంచిదే. కరబుజకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది. అది తింటే కూడా మంచిదే. అవునా? అప్పుడు మీరు ఎప్పుడు చూసినావా బజ్జీలు జిలేబీ గప్చుప్లు పానీపూరి ఇటువంటి అడ్డమైన తిండి తినద్దు. కరబుజకాయలు దోసకాయలు అవసరమైతే సల్ల కూడా తాగురు. అది కూడా మంచిదే. సరే వదిన నెక్స్ట్ నుంచి అట్నే చేస్తాం మేము. ముఖ్యంగా మీకు ఇంకోటి చెప్తాను బయటికి ఏటన్నా పోయినప్పుడు కొంచెం నెత్తికేమన్నా కట్టుకోరు. ఎండ డైరెక్ట్ నెత్తి పడ్డా అనుకో ఇట్లా వడదెబ్బ తగిలి పానం అంటే ఆగం ఆగం అవుతుంది. సరే వదిన మేము అసలు ఎండకు పోనేమో. ఒకవేళ పోవాల్సి వచ్చింది అనుకో నువ్వు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తాం వదిన. మంచిది ఇట్లా చెప్తుంటే మంచి పిల్లలు అంటారు. సరే అవైతే దాకురి అది ఆయన సల్ల పోతా బాబా నువ్వు వచ్చిన సల్ల తాగు.